ఎక్కడ చూసినా ఈవీఎం ట్యాంపరింగ్, ఈవీఎం ట్యాంపరింగ్, ఈవీఎం ట్యాంపరింగ్. అసలు ఈవీఎం ట్యాంపరింగ్ సాధ్యపడుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం ట్యాంపరింగ్ చేయించడానికే లండన్ టూర్ వెళ్ళారు. అక్కడ అతనికి బలమైన నెట్వర్క్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు 23 దేశాల్లో బలమైన నెట్వర్క్ ఉందంట. ఆయన అండర్వరల్డ్ డాన్ అన్నమాట అని కూడా కొన్ని కథనాలు ఉన్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్ చేయడానికే వెళ్ళారు అని చెప్తున్నారు అనమాట. ఇజ్రాయిల్ టెక్నాలజీతో ట్యాంపరింగ్ చేస్తారని కూడా కొన్ని కథనాలు ఉన్నాయి. ఇకపోతే అటువంటప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అమెరికా వెళ్ళారు కదా, అంటే చంద్రబాబు గారు కూడా అమెరికాలో ఈవీఎం ట్యాంపరింగ్ చేయించడానికే వెళ్ళారా అని వైసీపీ వాళ్ళు కూడా అనొచ్చు కదా. అప్పుడు వీళ్ళు అన్నప్పుడు వాళ్ళు అనొచ్చు కదా. అంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది మనము విశ్లేషణ చూసినట్లయితే ఈవీఎం అనేది ట్యాంపరింగ్ చేయడానికి అసాధ్యం అన్నమాట. ఎందుకంటే ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం అంత సులభమైతే ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశంతో జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీకి నరేంద్ర మోడీ గారికి వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరమూ లేదు. ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం అంత సులభమైతే భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేసే అవసరం వద్దు, పొత్తులు పెట్టుకునే అవసరం వద్దు, ప్రజల దగ్గరికి వచ్చి ప్రచారాలు హామీలు ఇచ్చే అవసరం ఉండదు. ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం అంత సులభమైతే రాచరిక పరిపాలన వచ్చేస్తుందన్నమాట, రాను వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం అనేది అసాధ్యం. ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం అంత సులభమైతే కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. బీజేపీకి ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం తెలుసుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా రాణిస్తుంది? ఈవీఎం ట్యాంపరింగ్ చేసి వాళ్ళకు నచ్చిన వాళ్ళను గెలిచేటట్లుగా చేసుకుని ఉండొచ్చు కదా. కాబట్టి ఇదంతా అవాస్తవము. ఇదంతా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ప్రజలలో అభద్రతా భావము, అదేవిధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఇటువంటి కథనాలు అయితే కొన్ని వీడియోలు అయితే వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు నమ్మకండి. ఎందుకంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేయడము ఇజ్రాయెల్ దేశానికే కాదు, ప్రపంచంలో ఏ దేశానికి కూడా సాధ్యపడదు. ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే అందులో ఈవీఎం స్లిప్పులు కూడా ఉంటాయి కదా. పక్కన మనం ఓటు నమోదు చేసినప్పుడు బీప్ సౌండ్ వచ్చిన తర్వాత పక్కన మనకు స్లిప్ ఒకటి కనబడుతుంది కదా, ఆ స్లిప్పు పేపర్ ఉంటుంది కదా స్లిప్, అది ఆ స్లిప్పులను కూడా మార్చగలరా? ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే స్లిప్పులను ఎలా మార్చగలుగుతారు? ఒకవేళ మిషన్లో ఏదన్నా ఓట్లు మార్చగలుగుతారు కానీ స్లిప్పులను ఎలా మార్చుతారు? మార్చలేరు కదా. వీవీప్యాట్ స్లిప్పులను కూడా మార్చాలంటే కష్టం. కాబట్టి ఇదంతా అసాధ్యము, ఇదంతా బూటకం మాటలు అన్నమాట, వీటిని ఎవరు నమ్మకండి. అంటే కొన్ని న్యూస్లు చూస్తే నవ్వు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ వెళ్ళి ఈవీఎం ట్యాంపరింగ్ చేయడానికి వెళ్ళారు, ఈవీఎం ట్యాంపరింగ్ చేయిస్తారు అని కొంతమంది అంటున్నారు. దానికి కొంతమంది కౌంటర్గా వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు ఓడిపోతారని అప్పుడే డిసైడ్ అయిపోయారు, ఓడిపోతే ఏం కారణాలు చెప్పాలని ఇప్పటి నుంచే ఈవినింగ్ ట్యాంపరింగ్ చేసి గెలిచారని చెప్పడానికి కొన్ని కారణాలు అయితే ఇప్పటి నుంచి వెతుక్కుంటూ ఉన్నారు. తెలుగుదేశం ఓడిపోతే ఏ కారణాలు చెప్పాలి, ఏ కారణాలు చెప్పి మనము వైసీపీ వాళ్ళ మీద బురద జల్లాలి అని తెలుగుదేశం వాళ్ళు ఇటువంటి కారణాలు అయితే పచ్చ బ్యాచ్ రెడీ చేసుకుంటున్నట్లుగా ఈ వైసీపీ వాళ్ళు అయితే వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటున్నారన్నమాట. ఇదంతా చూస్తే ప్రజలకు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది ఒక అనుమానం అయితే వ్యక్తమవుతూ ఉంది కొన్ని చోట్ల. దీనికైతే మనమైతే ఇప్పుడు స్పష్టంగా చెప్పేది ఒకటే అనమాట, ఈవీఎం ట్యాంపరింగ్ చేయడము అసాధ్యం. అదేదో ఇజ్రాయెల్ టెక్నాలజీ అంట, ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చట. ఇవన్నీ ఎవరు నమ్మించడానికి చెప్తారు ఇటువంటి మాటలు, ఇటువంటి వీడియోలు వ్యూస్ రావడానికి తప్పితే ఇవి ఎందుకు పనికిరావు? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అమెరికా టూర్ వెళ్ళారు, అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ చేసి కూటమిని అధికారంలోకి తెస్తారు. ఇవన్నీ ఏంటి మాటలు? ఇవన్నీ అసలు చెప్పుకోవడానికి నవ్వుకోవడానికి బాగుంటాయి, ఒక కామెడీగా ఉంటాయి తప్పితే ఇవన్నీ అవాస్తవాలు, వాస్తవాలు కాదు. ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ అంత సులభమైతే బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది? అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునే అవసరం లేదు కదా. వాళ్ళ దగ్గర డబ్బు తక్కువ, అధికారం తక్కువ, దేశాన్ని ఏలుతున్న బీజేపీ పార్టీకి ఈవీఎం ట్యాంపరింగ్ చేసేది అంత సులభమైతే వాళ్ళకి తెలిసినట్లయితే వాళ్ళే చేసుకుంటారు కదా. కర్ణాటకలో కూడా వాళ్ళ గవర్నమెంట్ వచ్చే విధంగా, తమిళనాడులో కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చే విధంగా చేసుకోగలుగుతారు కదా. కాబట్టి ఇవన్నీ కాదు. ప్రజల అభిప్రాయం ఏదైతే ఉందో అది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం.
అదే రేపు పొద్దున్నే జరగబోతుందన్నమాట. ప్రజలు ఏదైతే అభిప్రాయం ఇచ్చారో అదే జరుగుతుంది. కాబట్టి ఈ ఈవీఎం ట్యాంపరింగ్లు, ఈ సర్వేలు ఇవన్నీ అనేది మనకు తేలిపోతుందన్నమాట 4వ తేదీ. కొన్ని సర్వేలు మనకు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇవ్వడం జరిగింది, మరికొన్ని సర్వేలు కూటమికి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. సర్వేలో ఏదుందో అదైతే మనము ఈ ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది. అంతేగాని మన అభిప్రాయం అయితే కాదు, అది సర్వేల్లో వచ్చింది మనము చెప్పడం జరిగిందనమాట. ఇకపోతే మనకు వైఎస్ఆర్సీపీకి మనకు 160+ స్థానాలు వస్తాయని కొన్ని సర్వేలు అయితే చెప్పడం జరిగింది. ఇకపోతే మనకు ఏ విధమైన మనకు ఫలితాలు అయితే ఏ విధంగా వస్తాయి అనేది 4వ తేదీ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. 1 జూన్ నుంచి ఎగ్జిట్ పోల్ సర్వేలు అయితే వస్తాయి, కానీ వాటిని కూడా విస్మరించే పరిస్థితుల్లో ప్రజలైతే లేరనమాట. సర్వేలను కానీ ఎగ్జిట్ పోల్స్ను కానీ ఏది విస్మరించే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు. ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనే పరిస్థితుల్లో ప్రజలైతే ఉన్నారు. ఎవరైతే ఏ పార్టీలు వాళ్ళకి తగినట్లు మైండ్ గేమ్ అయితే ఆడుతున్నారన్నమాట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు 160+ సీట్లు వస్తాయనేది వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 151+ పైన వస్తాయని వాళ్ళు కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారన్నమాట. ఎవరు మైండ్ గేమ్లు అయితే వాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళ గేమ్లు అనేది 4వ తేదీ అయితే ఎవరి గేమ్ కరెక్ట్ అనేది 4వ తేదీ అయితే తెలియబోతుంది అన్నమాట. మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.